హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అస్విని. ఈరోజు వీడియోలో మనం జీవన్ ఉమాంగ్ ప్లాన్ నెంబర్ వచ్చేసరికి 9:39:45 గురించి కంప్లీట్గా తెలుసుకుందాము. ఇది వెరీ బెస్ట్ ప్లాన్ అండి, అండ్ 8% గ్యారంటీడ్ రిటర్న్ ఉంటుందన్నమాట. ఎవ్రీ ఇయర్ లైక్ పెన్షన్లా వస్తుందన్నమాట. అలాగే హోల్ లైఫ్ ప్లాన్ అండి, అంటే 100 ఇయర్స్ వరకు మనకి 100 ఇయర్స్ వరకు మనం ప్రీమియం ఎప్పుడు ఏ టర్మ్ వరకు అయితే పే చేస్తామో ఆ టర్మ్ కాకుండా నెక్స్ట్ 15 ఇయర్స్ వరకు పే చేస్తే 16th వరకు నుంచి కంప్లీట్గా 100 ఇయర్స్ వరకు మనకి వస్తూనే ఉంటుంది అనమాట ఇన్కమ్ అనేది, పెన్షన్ అనేది. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. దానివల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎలిజిబిలిటీ ఏంటనేది ఇప్పుడు చూద్దాము. మినిమం ఏజ్ అట్ ఎంట్రీ వచ్చేసరికి 3 మంత్స్ అండి, అంటే 90 డేస్ కంప్లీట్ అయి ఉండాలి. అలాగే మ్యాక్సిమం ఏజ్ అట్ ఎంట్రీ వచ్చేసరికి ఒకవేళ 15 ఇయర్స్ పీపీటీ తీసుకుంటే, అంటే 15 ఇయర్స్ ప్రీమియం పే చేస్తూ ఉన్న చేయాల్సిన సిచ్యువేషన్లో 55 ఇయర్స్ ఎలిజిబిలిటీ ఉంటుందండి. 20 ఇయర్స్ పీపీటీ అయితే 50 ఇయర్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందండి. 25 ఇయర్స్ ప్రీమియం పేయింగ్ టర్మ్ అయితే 45 ఇయర్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందండి. 30 ఇయర్స్ ప్రీమియం పేయింగ్ టర్మ్ అయితే 40 ఇయర్స్ వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటుందండి. అంటే అప్రాక్సిమేట్గా స్టార్టింగ్ మాత్రం 3 మంత్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఎవరికైనా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రీమియం పేయింగ్ టర్మ్స్ ఎలా ఉంటాయి దీనికి అనేవి చూద్దాము. 15 ఇయర్స్, 20 ఇయర్స్, 25 ఇయర్స్, 30 ఇయర్స్ ఇలా 4 టైప్స్లో ప్రీమియం పే చేసుకోవచ్చండి, 4 మోడ్స్లో. అలాగే పేమెంట్ మోడ్ అనేది ఎలా ఉంటుందని ఇప్పుడు చూద్దాము. ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ, ఇట్లా ఏ మోడ్లో అయినా మనం పేమెంట్ అనేది పే చేసుకోవచ్చండి. ఇయర్లీ అయితే కొంచెం జిఎస్టీ తక్కువ పడుతుంది అనమాట, మంత్లీ వచ్చేసరికి కొంచెం జిఎస్టీ పడుతుంది. సో అదే వేరియేషన్ అనమాట. అలాగే ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేది తక్కువ లిమిటెడ్గా ఉంటుంది, మనకు వచ్చే హోల్ లైఫ్ టర్మ్ మాత్రం హోల్ లైఫ్ ఉంటుంది. రిస్క్ కవరేజ్ రైడర్స్ అనేది ఏమేమి అవైలబుల్ ఉంటాయో ఇప్పుడు చూద్దాము. యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్ ఉంటుందండి, టర్మ్ రైడర్ ఉంటుంది, క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఉంటుంది, పవర్ రైడర్ బెనిఫిట్ ఉంటుందండి. ఈ పవర్ రైడర్ బెనిఫిట్ వచ్చేసరికి ఓన్లీ మైనర్స్కి ఆప్ట్ అవుతుందండి. అలాగే క్రిటికల్ ఇల్నెస్ రైడర్ చాలా డిసేస్కి యూజ్ అవుతుంది. టర్మ్ రైడర్ వీటన్నిటిని మనం ఏ రైడర్ తీసుకు యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్ అయితే డిఫాల్ట్గా ఉంటుందండి, రిమైనింగ్ వాటికి కొంచెం ప్రీమియం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మనం. అలాగే క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అంటే 15 టైప్స్ ఆఫ్ మేజర్ డిసీజెస్కి ఇది ఆప్ట్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్, హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అలాంటి కాస్ట్లీ డిసీజెస్ ఉంటాయి కదా, మినిమం వచ్చేసి 5 లాక్స్ అట్లా అవుతుందండి హాస్పిటల్ ఎక్స్పెన్స్ దీనికోసం. ఈ ఇట్లాంటి సిచ్యువేషన్, ఇట్లాంటి కాస్ట్లీ డిసీజెస్ కోసం ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. సో ఆ ఆప్షన్ పెట్టుకోవడం బెటర్. అలాగే పవర్ రైడర్ బెనిఫిట్ మన పాప ఆర్ బాబుకి చేసేటప్పుడు, మైనర్స్కి చేసేటప్పుడు ఈ ఆప్షన్ పెట్టుకోవడం వల్ల మనకి అనుకోని పరిస్థితుల్లో ఏమైనా ప్రమాదం జరిగి మనకి రిస్క్, డెత్ జరిగిందంటే మనం ప్రీమియం పే చేయకుండానే మన పాలసీ అనేది ఎల్ఐసి వాళ్ళు కంటిన్యూ చేస్తారండి. మొత్తం మనం ఉన్నప్పుడు మనం ఎలా, మెచ్యూరిటీ అమౌంట్ అండ్ స్థిర హక్కులు ఎలా వస్తాయో యాజ్ ఇట్ ఈజ్గా మన పాప ఆర్ బాబుకి మనం లేకపోయినా కూడా ఈ పవర్ రైడర్ బెనిఫిట్ అనే ఆప్షన్ పెట్టుకోవడం వల్ల ఫుల్గా అన్ని హక్కులు వస్తాయండి. ఇది ఒకటి. మీరు తీసుకుంటే, మీ పాప ఆర్ బాబుకి తీసుకుంటున్నట్లయితే ఈ పవర్ రైడర్ బెనిఫిట్ అనేది మాత్రం తీసుకోవడం మర్చిపోద్దండి. నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్, ఇప్పుడు చెప్పినట్లుగా హోల్ లైఫ్ రిస్క్ కవరేజ్ ఉంటుందండి, అంటే అప్ టు 100 ఇయర్స్ వరకు రిస్క్ కవరేజ్ ఉంటుంది. సర్వైవల్ బెనిఫిట్ 8% ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుందండి, 100 ఇయర్స్ వరకు. లోన్ ఫెసిలిటీ ఉంటుందండి, సరెండర్ ఫెసిలిటీ ఉంటుంది. లోన్ వచ్చేసి మనం 2 ఫుల్ పేమెంట్స్ కట్టిన తర్వాత నుంచి లోన్ తీసుకోవచ్చు కావాలంటే 2 ఇయర్స్. అలాగే సరెండర్ కూడా అంతే అండి, 2 ఇయర్స్ ఫుల్ ప్రీమియం పే చేసిన తర్వాత సరెండర్ అవ్వచ్చు. నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుందండి దీనికి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ పాలసీ గురించి ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ రవి అనే అతను 30 ఇయర్స్ ఏజ్, ప్రీమియం వచ్చేసి 15 ఇయర్స్ టర్మ్ తీసుకున్నాడు అనుకుందాము. అతనికి ఫుల్ టర్మ్ ఇంకా అతనికి 100 ఇయర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు, అంటే అతనికి 30 ఇయర్స్ కదా, టర్మ్ వచ్చేసి 70 ఇయర్స్ ఉంటుందండి. అతనికి 100 ఇయర్స్ వచ్చేంత వరకు టర్మ్ ఉంటుందన్నమాట. సమేజ్యూడ్ వచ్చేసరికి 15 లాక్స్ అనుకుందామండి. అతని ఏజ్ 30 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ వరకు, ఇయర్లీ 1,31,259 పే చేశాడు అనుకుందాం. మంత్లీ అయితే 11,407 అండి.
టోటల్ గా అతను పే చేసింది ఎంతండి, 19,71,774 పే చేశాడు. అయితే అతను ఏజ్ 45th నుంచి 100 ఇయర్స్ వరకు ఎవ్రీ ఇయర్ 1,20,000 ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుందండి. 1,20,000 అంటే అతని పాలసీ 14 ఇయర్స్ పే చేసి 16th ఇయర్ నుంచి ఎండింగ్ వరకు కూడా, లైఫ్ ఎండింగ్ వరకు కూడా 1,20,000 ఎవ్రీ ఇయర్ పెన్షన్ లాగే వస్తుందండి. అలాగే మెచ్యూరిటీ మీద అమౌంట్ ఎంత వస్తుందండి, 1,07,000. మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుందండి, 100 ఇయర్ కంప్లీట్ అయితేనే వస్తుంది అనమాట. 1,74,000 వస్తుంది. ఫైనల్ ఎడిషన్ బోనస్ వచ్చేసరికి 1,23,030 వస్తుంది. అలాగే ట్యాక్స్ బెనిఫిట్ ఇన్ 15 ఇయర్స్ 6,12,330 వస్తుందండి. టోటల్గా 2,40,000 వస్తుందండి, 40 లాక్స్ వస్తుంది సారీ. నెక్స్ట్ వచ్చేసి డెత్ బెనిఫిట్ ఎలా ఉంటుందని చూద్దామండి. సమ్మెజ్యూర్డ్ మీద 105% ఉంటుందండి డెత్ బెనిఫిట్. యాక్సిడెంటల్ డెత్ జరిగితే మాత్రం నార్మల్ బెనిఫిట్ కంటే కూడా ప్లస్ సమ్మెజ్యూర్డ్ కూడా యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట, డబుల్ బెనిఫిట్ వస్తుంది. అలాగే కొంతమంది సరెండర్ ఎలా వస్తుంది, వాల్యూస్ ఎలా ఉంటాయని అడుగుతున్నారు. ఇక్కడ ఈ టేబుల్లో క్యాష్ వాల్యూ అని కనిపిస్తుంది అండి, అదండి సరెండర్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ 32 ఇయర్స్ దగ్గర సరెండర్ అయితే 2,07,407 లైక్ దట్ వస్తుంది అనమాట. అలాగే 99 ఇయర్స్ దగ్గర సరెండర్ జరిగితే 1,56,80,250 అలా వస్తుందండి. ఇది సరెండర్ బెనిఫిట్ అనమాట. ఇది మొత్తం ఫుల్గా చెక్ చేసుకోండి మీరు. అలాగే మీరు ఏదైనా పాలసీ చేయాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.